ఆర్జీవీ గా పిలువబడే రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటో మీకు తెలుసా? తెలుసుకోవాలి అంటే నా ఈ వీడియోని చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జగదీష్, రైటర్, ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అప్కమింగ్ ఫిల్మ్ డైరెక్టర్. నా ఛానల్ ఎవ్రీడే మూవీస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ సంచలనమే. ఒకప్పుడు తన సినిమా సెల్యులాయిడ్ కావ్యాలుగా మలచడంలో సంచలనం సృష్టిస్తే, ఇప్పుడు తన మాటలతో వేడి సెగల్ని పుట్టించడంలో సంచలనం సృష్టిస్తూ ఉన్నాడు. అలాంటి ఆర్జీవి సినిమాలు ఎప్పుడో తీయడం మానేశాడు అయినా, అది వేరే విషయం. సో సినిమాల పేరుతో కొంత కంటెంట్ని తీస్తూ జనంకి అమ్ముకోవడంలో అద్భుతమైన బిజినెస్ మ్యాన్గా సక్సీడ్ అయిన పర్సన్ రామ్ గోపాల్ వర్మ. చాలామంది పేరు వింటే మాకెందుకీ కర్మ అని అనుకుంటూ ఉన్నారు. బేసికల్గా నేను ఆయన అభిమానిని. నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన ఘనత ఆయనది. తెలుగు ఇండస్ట్రీకి కొత్త రక్తం అంటూ వచ్చిందంటే 90s తర్వాత, అరౌండ్ 2000s నుంచి 2010 వరకు కొత్త రక్తం వచ్చిందంటే, ఇప్పటివరకు కూడా ఈవెన్ ఇప్పటివరకు కూడా కొత్త రక్తం వస్తుందంటే దానికి మూల కారణం రామ్ గోపాల్ వర్మ. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. అద్భుతమైన కళాఖండాలతో, అద్భుతమైన టేకింగ్తో, ఒక విజువల్ బ్రిలియన్స్తో ఆయన తీసిన సినిమాలు చూసి ఎంతోమంది ఫిదా అయిపోయారు. ఫిదా అయిపోయి ఆయనకి అభిమానులు అయ్యి సినిమాలు తీయాలి అనే తపనతో ఎంతోమంది కృష్ణానగర్కి, ఇంద్రానగర్కి, మెడ్రాస్, ముంబై ఇలా చాలా చోట్లకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యువత అంత గొప్పగా యువతని ఇన్స్పైర్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తన మాటలతో, తన చేతలతో వాళ్ళందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక పీస్గా మిగిలిపోయాడు. ఇది చాలా బాధాకరం. ఈ విషయం చెప్తూ ఉండేటప్పుడు నేను చాలా బాధపడుతూ ఉన్నాను, ఎందుకంటే నేను బాగా ప్రేమించిన వ్యక్తి ఆయన. నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే వ్యక్తి ఆయన, చేసిన వ్యక్తి ఆయన. నేను ఆయన్ని పెద్దన్నయ్య అనేవాడిని. అంటే నా ఫ్రెండ్ నేను ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు, అంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళకముందు ఇండస్ట్రీకి వెళ్ళాలని తప్పించేవాళ్ళం మేము. సో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకునే మాకు ఒకే ఒక దిక్సూచి రామ్ గోపాల్ వర్మ. ఆయన వెళ్ళినట్టు, ఆయన ఇండస్ట్రీలో అచీవ్ చేసినట్టు మేము ఇండస్ట్రీకి వెళ్ళాలి, అచీవ్ చేయాలి, అద్భుతమైన సినిమాలు తీయాలి అనే తపన ఉండేది మాలో. సో మేము రామ్ గోపాల్ వర్మని ఒక గురువుగా, ఒక పెద్దన్నయ్యగా భావించేవాళ్ళం, చిన్నన్నయ్యగా కృష్ణవంశీ గారిని భావించేవాళ్ళం. సో అంత ప్రేమ ఉండేది ఆయన మీద. అలాంటిది ఆయన సినిమాల కంటే కూడా సినిమా మేకింగ్కి మీద ఉండే ప్యాషన్ని పబ్లిసిటీ మీద ఎప్పుడైతే ఆయన పెట్టాడో అప్పటి నుంచి ఆ ప్రేమ తగ్గుతూ వచ్చింది. దట్స్ హిస్ పర్సనల్ డెసిషన్ అండి. అంటే అదే ఆయన ఇష్టం. అంటే ఆయన సినిమాలు తీస్తాడా, పబ్లిసిటీ చేసుకుంటాడా ఏంటి అనేది ఆయన పర్సనల్ థింగ్. దాన్ని కామెంట్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. కానీ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చేసే పని ఏంటంటే, కొంతమందిని అటాక్ చేస్తూ, అది పర్సనల్ అటాక్ కావచ్చు, ఇంకే విధంగా అయినా అటాక్ చేయొచ్చు కావచ్చు, ఇలాంటి అటాక్ చేస్తూ పబ్బం గడుపుకునే స్థితికి వచ్చేయడం ఇందులో ఉండే ట్విస్ట్. ఒకప్పుడు ఆయనకి పబ్లిసిటీ, ఆయన సినిమాలు తీసుకుని వచ్చేవి. ఇప్పుడు ఆయన పబ్లిసిటీ కోసమే బతుకుతూ సినిమాలను ఒక వ్యాపకంగా మార్చుకుంటూ ఉన్నాడు. సో ఇదంతా పక్కన పెడితే, రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఉండే సినారియాలో పవన్ కళ్యాణ్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన కోసం తెలియని వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అంటే సినిమాల కోసం తెలిసిన ప్రతి ఒక్కరికి పవర్ స్టార్ అంటే ఎవరో తెలుస్తుంది. అంత గొప్ప ఇమేజ్ ఉన్న నటుడు ఆయన. నిజం చెప్పాలి అంటే ఇప్పుడుండే జనరేషన్లో అంత ప్రతిభావంతంగా, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఆడియన్స్ని, ఐ మీన్ ఒక అభిమాన గణాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే నటులు చాలా తక్కువ మంది. అందులో ప్రథముడు పవన్ కళ్యాణ్.
సో అంత గొప్ప స్టార్డమ్ ఉండే స్టార్ని అటాక్ చేస్తే అద్భుతమైన ఇమేజ్, ఐ మీన్ ఒక పబ్లిసిటీ దొరుకుతుంది కదా అనే కాన్సెప్ట్లోనే రామ్ గోపాల్ వర్మ ఇది చేస్తూ ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిన సింపుల్ లాజిక్. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ జీవితాన్ని అంటే ఆయన ఒక పాస్ట్ ఒక 5 to 7 ఇయర్స్ నుంచి ఆయన తీసిన సినిమాలని అవన్నింటినీ చూసుకుంటే ఆయన రక్త చరిత్ర అనేది కూడా యాక్చువల్గా చాలామంది చెప్తూ ఉంటారు. అది యాక్చువల్గా అంటే చెప్పచ్చో చెప్పకూడదు, అది యాక్చువల్గా కంటెంట్ ఫస్ట్ నాకు తెలిసిన మిత్రులదే. యాక్చువల్గా వాళ్ళు రాము గారి దగ్గరికి సినిమా చేయడానికి ఆ కంటెంట్తో వెళ్ళారు, అంటే పరిటాల రవి జీవితాన్ని తీస్తే బాగుంటుంది ఇలా అని. సో వాళ్ళకి ఆయన ఓకే చేయడం జరిగింది. వాళ్ళు చాలా కాలం స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకున్నారు, కానీ ఒకనొక ఫైన్ డే రామ్ గోపాల్ వర్మ ఆ ప్రాజెక్ట్ని వాళ్ళని పక్కకి ఇంకో సినిమా ఏదో ఇస్తాను అనే కాన్సెప్ట్లో ఆయన వాళ్ళని పక్కకి తప్పించి అతను చేసుకోవడం జరిగింది. సో రక్త చరిత్ర తీసినప్పుడు కూడా ఆయన ఎన్ని వివాదాలు సృష్టించాడో మీకు తెలిసిందే, పబ్లిసిటీ కోసం. తర్వాత ఆ సినిమాలు బెజవాడు కానీ ఇంకా రకరకాల చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇంకా ఈ ఇష్యూలు, అంటే ఆయన ఆ టైంలో ఎవరైతే ఫేమ్లో ఉంటారో వాళ్ళ మీద సినిమా తీసి పబ్లిసిటీ పొందాలి, డబ్బులు పొందాలి అన్నది ఆయన ఇంటెన్షన్. సో ఇంటెన్షన్ ఎప్పుడూ క్లియర్ కట్గా ఉంటుంది, కానీ ఆయన తెలివిగా ఏం చెప్తాడంటే అది నేను ఇంకా తీస్తున్నాను కదా, సినిమా తీసిన తర్వాత కదా వాళ్ళ మీద తీసానో లేదో వాళ్ళు డీగ్రేడ్ చేస్తున్నట్టు చెప్పానో లేదో మీకు తెలుస్తుంది కదా, అప్పటి వరకు మీరు ఎందుకు గొడవలు చేస్తారని అవతల వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా నిన్న కూడా అదే జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ అభిమానించే కొంతమంది నిన్న రామ్ గోపాల్ వర్మ ఆఫీస్కి వెళ్ళిన సమయంలో ఒక వాగ్వివాదం చోటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు రామ్ గోపాల్ వర్మని పిలిపించమని అడగడం, అంతలోకి పోలీసులు రావడం, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కేసు కూడా మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ వాళ్ళు. ఇదంతా ఒక పెర్సెప్షన్. సో ఇది పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ దాన్ని అసలు వాళ్ళు వెళ్ళడానికి అంటే వాళ్ళు రామ్ గోపాల్ వర్మ గారు తర్వాత జరిగిన ఇంటర్వ్యూస్లు కానీ అంటే మీడియా చిట్చాట్లో ఆయన చెప్పేది ఏంటంటే వాళ్ళు వచ్చారు నేనేం అనలేదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు గొడవ చేశారు, వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు, ఏదో ఇచ్చేశారు అది చేశారు గందరగోళం చేశారని చెప్పుకొని వచ్చారు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళు అలా వచ్చేటట్టు ప్రొవోక్ చేశారు. ఎలా అంటే అంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో నా ఆఫీస్ పలానా దగ్గర ఉంటుంది, ఎవడొస్తాడో రండి, ఏమైనా నేను ఎవరినైనా ఫేస్ చేయగలను అంటే ఒక ఛాలెంజ్ విసిరాడు. సో ఛాలెంజ్ విసిరినప్పుడు ఎవరైనా కూడా వాళ్ళు దాన్ని స్వీకరించారు, స్వీకరించి దానికి తగ్గట్టుగా వాళ్ళు రామ్ గోపాల్ వర్మని అడగడానికి వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ జరిగాయి. అంటే ఇక్కడ నేను క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ తను ఎలా పబ్లిసిటీ పొందాలి అనే దానిలో ఆయన మాస్టర్ చేశాడు. ఆయన కొట్టేవాళ్ళంటూ ఎవరు లేరు, ఆయనే ప్రొవోక్ చేశాడు, రండి నా దగ్గరికి రండి గొడవ చేయండి అన్నట్టు. అంటే ఆయన ఇది క్లియర్ కట్గా అర్థమయ్యేది అదే అందరికీ, ఇది బ్యాలెన్స్డ్గా ఎవరైనా చూసేటప్పుడు వచ్చిన వాళ్ళని ఆయన కలవకుండా ఏదో గొడవ జరిగింది దాన్ని తన పబ్లిసిటీకి ఉపయోగించుకున్నాడు. సో ఇలా రామ్ గోపాల్ వర్మ గారు ఇలా చేస్తూ ఉంటారు. ఆయన ఒకటే చెప్తాడు, ఇది నా ఇష్టం, అంతా నా ఇష్టం అంటాడు, నేనేమైనా చేసుకునే హక్కు నాకు ఉంది అంటాడు. అవును, నిజంగానే ఎవరికైనా ఏదైనా చేసుకునే హక్కు ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తప్పకుండా ఉంటుంది. ఒక ఫిల్మ్ మేకర్కి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాల్సిందే. కానీ నేననేది ఒకటే, అంటే ఒక రాము గారిని అభిమానించే అభిమానిగా, పవర్ స్టార్ని కూడా అభిమానించే అభిమానిగా చెప్పేది ఒకటే. నేను రాము గారు మీరు సినిమా తీసేటప్పుడు పర్టికులర్గా నేను పలానా అంటే చంద్రబాబు నాయుడు గారు మీ సినిమా తీసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలిన మనిషిని పెట్టారు, ఒక విలనీగా చూపించారు. కానీ ఏమన్నారు, అది ఆయన పోలికలే లేవు, అసలు నేను అంటే లైవ్ క్యారెక్టర్స్కి ఎవరితోనూ నా సినిమా కథ పోలి ఉండదు అన్నారు. కానీ మీరు తీసేది అదే అన్న ఎన్టీఆర్ గారిని
సినిమాలో ఎంత డిగ్రేడ్ చేసి చూపించారో మీకు తెలిసిందే. ఒకనొక ఇష్యూలో రామారావు గారు అంటే లక్ష్మీపార్వతి గారితో ఆయన కావాలని ఇంటెన్షనల్గా పరిచయం పెంచుకున్నారు అన్నట్టు మీరు సినిమాలో చూపించారు. ఏమనంటే ఇది లక్ష్మీపార్వతి గారు మాకు చెప్పారు అని అన్నారు. అంటే నేను సరే నేను దాని అంతటి కోసం మాట్లాడలేదు, నేను మాట్లాడేది ఒకటే, మీరు తీయండి సినిమాలు తప్పులేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రవణ్ కళ్యాణ్ అని తీశారు, ప్రవర్ స్టార్ అని తీశారు, ప్రవణ్ కళ్యాణ్ అంటున్నారు. సరే మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు మీ క్యారెక్టర్కి, కానీ నేను పలానా వాళ్ళ మీద తీస్తున్నానని ధైర్యంగా చెప్పండి, తప్పేముంది? కానీ మీరు అది చెప్పకుండా ఏం మాట్లాడతారంటే అది వాళ్ళని పోలింది కాదు, వాళ్ళకి సంబంధించింది కాదు, మీరు సినిమా చూడండి, ఆ తర్వాత తెలుసుకోండి, ఆ తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడండి. సినిమా వెళ్ళిపోయిన తర్వాత ఎవరేం చేస్తారు సార్? ఒక నేము ఫేము డిగ్రేడ్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ కొత్తగా మీరు దాన్ని పెంపొందించి ఇవ్వగలరా? లేదు కదా. సో నేననేది ఒకటే సార్, దయచేసి ఇతరుల జీవితాల్లోకి అంతగా తొంగి చూడకండి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో చీకటి కోణాలు ఉంటాయి, సక్సెస్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టార్డమ్ శిఖరాలను అంటుతుంది కాబట్టి నేను దాన్ని ఉపయోగించుకొని డిగ్రేడ్ చేస్తూ నా ఇష్ట వచ్చినట్టు నేను సినిమాలు చేస్తూ సినిమా పేరుతో నా ఇష్ట వచ్చిన ఒపీనియన్స్ అంతా నేను ప్రదర్శిస్తూ సినిమాలు అమ్ముకుంటాను అని అనడం అయితే కరెక్ట్ కాదు. రామ్ గోపాలవరం గారు పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఎవరి విషయంలో అయినా దయచేసి వేరే వాళ్ళ జీవితంలో తొంగి చూడకుండా మీలోకి మీరు తొంగి చూసుకోండి సార్. మీలోకి మీరు తొంగి చూసుకుంటే బహుశా ఒక సత్య, ఒక శివ, ఒక అనగనగా ఒకరోజు అనుకోకుండా ఒకరోజు ఒక క్షణక్షణం ఇలాంటి సినిమాలు పుట్టే అవకాశం ఉంది. దయచేసి మీ అభిమానిగా నా అప్పీల్ ఇదే, మీరు ఎవరు చెప్పినా మారని మాకు తెలుసు, కానీ ఒక అభిమానిగా చెప్పడం మా ధర్మం కాబట్టి చెప్తూ ఉన్నాం, అంతమించికేం లేదండి. మీరు మారితే మీ సినిమాని 450 పెట్టుకొని చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆర్జీవి గారు, బాయ్ బాయ్. ఇదండి పవన్ కళ్యాణ్నే రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేయడానికి కారణం అంటూ నా విశ్లేషణ. నా విశ్లేషణ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవ్రీడే మూవీస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై. సైనింగ్ ఆఫ్ మీ రైటర్ డైరెక్టర్ జగదీష్.